మేకపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ నర్సిపట్నం ఎమ్మెల్యేపట్ల ఉమాశంకర్ని కలిసి ప్రత్యేకంగా ఆయన్ను సన్మానించారు. ఆయనకు ధన్యవాదాలను తెలియజేశారు. మాకోరపాలెం మండలంలో పార్టీ అధ్యక్షులు రుతుల వాసు ఇంటి వద్ద ప్రత్యేకించి ఎమ్మెల్యేని కలిశారు. కార్యక్రమానికి సంబంధించి ఎంపీపీ రుతుల సత్యనారాయణ, రుతుల వాసు, సర్వం, పెట్ల భద్రాచలం, గుత్తిన హరిబాబు, చిటికల వెంకటరమణ, బంకు నాయుడు, భీమిరెడ్డి గోవింద, పిల్లా శ్రీనివాసు, పాత్రి నాగేశ్వరరావు, శెట్టిపాలెం వాసు, రుతుల రాజుబాబు, రాజారావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా సేవాదళ నుంచి యూత్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఇతర సంఘాల నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు. దీంతో స్థానిక నాయకులు ఎంపీపీతో పాటు రుతుల సర్వము, వాసు, అట్ల భద్రాచలంతో పాటు బంకునాయుడు, అదేవిధంగా పిల్లా శ్రీనివాసు తదితరులు ఆయనకు ఘనంగా సన్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో కూడా మాట్లాడారు. కష్టకాలంలో ఎమ్మెల్యే తనకు తోడుగా ఉన్నారని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మాటలు మీకోసం. థ్యాంక్ యూ. డివైడ్ వాయిస్ నిత్యం ప్రతినిత్యం మా కష్టకాలంలో కూడా గణేశన్ మాకు తోడుగా నిలబడ్డాడు. ధర్మశ్రీ గారి కంటే బాగా పరిపాలన అందించగలని అనుకుంటున్నారా? ఏంటి విషయాలు చెప్పండి సార్. ధర్మశ్రీ గారు కూడా చాలా బాగా పనిచేశారు. ధర్మశ్రీ గారు కూడా పార్టీ బాధ్యతలు ఏదైతే ఉన్నాయో ఆ బాధ్యతని ఆయన సక్రమంగా నిర్వర్తించారు. ఈ ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయన కాన్స్టిట్యూన్సీ మీద ఆయన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇష్టపూర్వకంగా నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. దయచేసి అందరూ మీ అందరూ సమానంగా 7 ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకొని నాయకుడిచ్చిన బాధ్యతని, ఏదైతే మా ముఖ్యమంత్రి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని అందరు ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకుని గ్రాస్ లెవెల్ క్యాడర్ నుంచి కార్యకర్త సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పటికే పార్టీ బలంగా ఉంది. 7 నియోజకవర్గాల్లో కూడా పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. 7 కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. కానీ ఇంకా మంచి మెజార్టీల కోసం కార్యకర్తలు, మేము, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయపదంలో నడిపించడానికి నా వంతు ప్రయత్నం, నా శక్తి మేరకు పార్టీ కోసం నేను శ్రమిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ముకు చేయకుండా పార్టీ కోసం కష్టపడడానికి ప్రతి నిమిషం కూడా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే సార్.